ఎం న్యూస్ కి స్వాగతం. ఇలా 10-11వ తేదీల్లో రాజమహేంద్రవరంలో జరిగే రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ 2022కు సంబంధించి జరిగే పోటీలకు మండపేట పట్టణానికి చెందిన 3 బాడీ బిల్డర్లు పాల్గొంటున్నారని కోచ్ మేతర పోలయ్య ఎం న్యూస్ కి వివరాలు వెల్లడించారు. మండపేట అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా ఉన్న త్రిభువన్ వ్యాయామ కళాశాల చైర్మన్ అలాగే బాడీ బిల్డర్ కోచ్ అయిన మేతర పోలయ్య ఎం న్యూస్ తో మాట్లాడుతూ, మండపేట పట్టణానికి చెందిన సయ్యద్ నజీరుద్దీన్ తీగ సాయి, అచ్యుత్ కొరివి సాయిరాం తన 3 శిష్యులు నెల 10-11 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరిగే బాడీ బిల్డర్స్ పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. పట్టణానికి చెందిన ఈ 3 రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. తన శిష్యులు రాష్ట్ర స్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి తనతో పాటు మండపేట పట్టణానికి కూడా మంచి పేరు తీసుకొస్తారు. మన మండపేటలో త్రిభువన్ వ్యాయామ కళాశాల, దాని నుంచి మన 3వ రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీకి త్రిభువన్ వ్యాయామ కళాశాల నుంచి 3 విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. మన 4వ తారీఖు జరిగినటువంటి రాజమండ్రిలో జిల్లా స్థాయి సెలక్షన్ జరిగినటువంటి జిల్లా స్థాయిలో ఏంటి, దానిలో నేను 3 సెలెక్ట్ అయ్యారు. ఒకరోడు నజీర్ 55 కేజీల విభాగంలో, అలాగే అచ్యుత్ 60 కేజీల విభాగంలో, అలాగే సాయి మోడలింగ్ ఫిజిక్లో సెలెక్ట్ అయ్యారు. వీరికి మన జిమ్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సాయి అచ్యుత్ బీటెక్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, అలాగే మన నజీర్ కూడా తను స్వయం ఉపాధి కోసం అని చెప్పేసి చదువుకొని కూడా ఏంటి ఒకరి మీద ఆధారపడుకోకుండాను సొంత బ్యాకరీ పెట్టుకుని తన మీద జీవనాధారం గడుపుతున్నాడు. అలాగే సాయి అనే కుర్రాడు కూడా మిడిల్ క్లాస్ కుర్రాడు, తను కూడా గరగలయ్యి ఆడుకుంటూ జీవనం కలుపుకుంటూ మన వ్యాయామం మీద మక్కుతోటి ఏంటి ఈరోజు మన జిల్లా నుంచి పోటీలకు వెళ్ళి వాళ్ళు రాష్ట్ర స్థాయి పోటీల కోసం అని చెప్పేసి అని మంచి శారీరక దార్ఢ్యం అనేటువంటి మంచి గురువు దగ్గర వ్యాయామం చేస్తూ మంచి శిక్షణ పొంది కఠోర దీక్షతోటి కడుపు మార్చుకొని ఆకలి చంపుకొని మంచి రకరకాలటువంటి ఫుడ్ తీసుకొని ఏంటి వీటన్నిటితోటి మన వాళ్ళ శరీర దార్ఢ్యం పెంచుకొని ఆ రోజున మన మండపడ పూర్వ మున్సిపాలిటీ నుంచి ఈ 3 రాష్ట్ర స్థాయి వరకు ఎదిగారంటే వాళ్ళు వెనకాడిన కృషికి అందరం మనం అభినందిద్దాం. అలాగే మన మీడియా వారికి ఇంత అవకాశం ఇచ్చినటువంటి మన మీడియా వారు అందరికీ కూడా శిరస్సు వంచి అభినందనలు తెలుపుకున్నాను. నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన మండపేట పూర్వ జనులందరూ కూడా వీరందరినీ ఆశీర్వదించి ఈ జిల్లా స్థాయిలోని మంచి టాలెంట్ చూపించి అలాగే రాష్ట్ర స్థాయి నుంచి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పేసి అని ఒక గురువుగా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన గురువుగా నేను ఆశిస్తూ మన పౌరజనులు అందరూ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ ఇంతటి మంచి అవకాశం ఇచ్చినటువంటి మన ఎం న్యూస్ వారికి అలా మీడియా వారి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.